నర్సాపూర్ నియోజకవర్గం కౌడిపల్లి మండలంలో ముట్రాజ్పల్లి రాజపేట్ వెంకటాపూర్ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ నాయకులు టీపీసీసీ రాష్ట్ర ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, టీపీసీసీ రాష్ట్ర నాయకులు రవీందర్ రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి రాజరెడ్డి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌడిపల్లి బ్లాక్ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, కౌడిపల్లి మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, తునికి ఎంపీటీసీ పాష, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ధన్సింగ్ తదితరులు పాల్గొన్నారు. అమ్మడానికి ఎప్పింత ఇబ్బంది పడుతున్నామో తెలంగాణ ప్రాంతంలో అంతే ఇబ్బంది పడుతున్నాం అన్ని విషయాల్లో కూడా. ఈరోజు బ్యాంకుల లోన్లు లేవు, రుణమాఫీ లేదు, పిల్లలు చదువుకోవడానికి పోదానికి అక్కడ తిండి చక్కగా పెట్టలేదు, తర్వాత హాస్టళ్ళు బాగాలేవు, బుక్స్ ఇవ్వట్లే, ఉద్యోగాలు రావట్లే, గ్యాస్ ధరలు పెరిగినాయి, నూనె ధర పెరిగింది, సబ్బండం అన్నీ కూడా వారి ధరలు పెరిగినాయి, ఇవాళ డిఏపి ధర పెరిగింది, యూరియా ధర పెరిగింది. ఇలా తినడామంటేనంటే చాలామంది తెల్లబట్టలు వేసుకొని రోడ్ల మీద తిరుగుతారు, కానీ చాలా నరకం అనుభవిస్తున్నారు. తర్వాత అప్పులు దొరకక పండించిన పంటలు అమ్ముకోలేక చాలామంది కూడా రోడ్ల మీద ఈరోజు చాలా నరకం అనుభవిస్తున్నారు. మీ అందరికీ కూడా తెలుసు, ఇంతకుముందు అమ్మ చెప్పింది, మా రవీంద్ర రెడ్డి గారు కూడా చాలా తెలంగాణ విషయంలో చెప్పినారు, తెలంగాణ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ తెచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రాంతం పట్ల అందరికి కూడా తర్వాత ఇక్కడనే కాళేశ్వరం అవుతుంది అంటారు. ఒకడొకడు చెప్తాడు, అయితే టీవీలలో చెప్తాడు, ఒక ఆయన ఇంత పొడవు, నాకన్నా నాలుగు పొడవులు ఉంటాడు, ఆయన చెప్తాడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినాం మేము, నీళ్ళు వార పెడుతున్నాం. అరే అయ్యా, మా దగ్గర వచ్చి చూడు, మా వెంకటపురంలో భూములు మేము ఇచ్చినాం, భూములు మాయమైనాయి, ఓట్లు మా అమ్మక రోడ్డు మీద మండుకున్నాం. తర్వాత రైస్ మిల్ దగ్గర